ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో వైసీపీ అఖండ విజయం సాధించడంతో ముఖ్యమంత్రిగా ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం బాధ్యతలు చేపట్టారు. నవ్యాంధ్ర రెండో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో తూర్పు మన్యం పండుగ వాతావరణంలో మునిగిపోయింది. మన్యంలో ఉన్న ప్రశానికం ఆనందాలతో ఉరకలేస్తున్నారు. ఈ తరుణంలో మన్యంలో ఉన్న నాయకులు తమ అభిప్రాయాలను మీడియాతో పంచుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక చరిత్రాత్మక విజయం, ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి దాదాపుగా 10 సంవత్సరాలు కాంగ్రెస్ అయినప్పటికీ మరి ఈ రాష్ట్రంలో ఈ 10 సంవత్సరాలు ఒక ప్రతిపక్ష నాయకుడిగా, ఒక బాధ్యత గల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజల పట్ల, ఈ రాష్ట్ర పరిస్థితుల పట్ల మరి ఎటువంటి పోరాటాలు చేశారు, ఎటువంటి నిరాహార దీక్షలు చేశారు ఈ రాష్ట్ర ప్రజల కోసం, మరి రాష్ట్ర భవిష్యత్తు కోసం మరి ఆయన చేసినటువంటి అనేక కార్యక్రమాలు ప్రజలోకి వెళ్ళాయి కాబట్టి మరి ఈ రోజున మరి జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరి కనీ విని ఎరిగిన రీతిలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు పట్టం కట్టారు. మరి ఈ రోజున మనం చూసుకుంటే యావత్ భారతదేశం అంతా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు చూసింది. ఒక ప్రతిపక్ష నాయకుడిగా కాకుండా ఒక పార్టీ అధ్యక్షుడిగా ఇక్కడ రాజశేఖర రెడ్డి గారి మార్పు అనేది పక్కన పెట్టి ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి ఆ పార్టీ పట్ల కానీ ఈ రాష్ట్ర ప్రజల పట్ల కానీ మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి సందేశాలు పంపించారో మరి ఆ సందేశాలన్నింటినీ కూడా తూచా తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులైతేనేమి, కార్యకర్తలైతేనేమి, ఈ 10 సంవత్సరాలు కూడా ఆయన అడుగులో అడుగు వేస్తూ ఈ రాష్ట్ర ప్రజల కోసం, ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం మరి ఇటువంటి కార్యక్రమాలు చేపట్టేటప్పటికి కూడా ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారితో పాటు మరి ఆయన పోరాటాల్లో పాల్గొని ఒక మండల స్థాయిలోనైతేనేమి, జిల్లా స్థాయిలోనైతేనేమి, రాష్ట్ర స్థాయిలోనైతేనేమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంత గుర్తింపు వచ్చిందంటే అది ప్రజలు అందించినటువంటి అపూర్వమైనటువంటి విజయం. ఈ విజయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరి కౌంటింగ్ అయినప్పటి నుంచి కూడా ప్రతిరోజు కూడా ఇంకా కూడా పండగ వాతావరణం నెలకొంది. దాదాపుగా వారం రోజులు అయినప్పుడు కూడా ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పండగ వాతావరణం నెలకొందంటే ఈ రాష్ట్ర ప్రజలు ఒకనొకప్పుడైతే రావణాసురుడి బారిన పడ్డటువంటి తెలుగు ప్రజలు ఎంత ఇబ్బందులు పడేవారో, మరి ఆ యుద్ధాన్ని ఛేదించినటువంటి శ్రీకృష్ణుడు సత్యభామ గారికి ఎంత క్రెడిట్ అయితే దక్కిందో ఈ రోజున ఈ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారికి అంతే క్రెడిట్ దక్కింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన గత 9 సంవత్సరాలు పరిపాలించినప్పుడు ఒక విధంగా ఉండేది, మరి ఈసారి పరిపాలన అయితే ప్రజల్ని తప్పుదోవ పట్టించి ప్రజా సంక్షేమం పట్ల, ప్రజల పట్ల పూర్తి విశ్వాసం కోల్పోయి కేవలం కార్యకర్తలే బాగుపడే విధంగా, అలాగే ఆ పార్టీలో నెగ్గినటువంటి ఎమ్మెల్యేలు మంత్రులకే తప్ప సామాన్య పిల్లలకు ఎవరికి కూడా ఉపయోగించినటువంటి రీతిలో ఈ 5 సంవత్సరాల్లో పరిపాలన సాగించారు కాబట్టి ఈ రోజున ప్రజా విశ్వాసం కోల్పోయి ఈ పార్టీ అంత దిగజారిపోయే స్థితికి వచ్చిందంటే ప్రజలందరూ కూడా దీన్ని అర్థం చేసుకోవాలి. మరి రాబోయే రోజుల్లో ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని కనీ వెరగని ఎరగని రీతిలో, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలను చేసి ప్రజలను మనల్ని చూడకుంటానని చెప్పేసి ఈ సభాముఖం మీ అందరికీ తెలియజేస్తూ, మరి అదేవిధంగా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంత అపూర్వమైనటువంటి విజయం ఇచ్చారో ఆ విజయాన్ని తూచా తప్పకుండా మా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు, అలాగే మా నూతన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అంతే విశ్వాసంతో పనిచేస్తారని చెప్పేసి ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. మరి అదేవిధంగా ఈరోజు మనం చూస్తున్నాం ఒక రాష్ట్ర పార్టీ చరిత్రలో మహానుభావుడు ఎన్టీ రామారావు ఒకప్పుడు 82లో వచ్చినటువంటి సుడిగాలి ప్రభావం ఏ రకంగా ఉందో దాన్ని మించిన రీతిలో మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మా అధ్యక్షుడి పట్టం కట్టారు. ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మరి అదేవిధంగా ఈ పార్టీలో నెగ్గినటువంటి ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ప్రజల పట్ల, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి పట్ల పూర్తి విశ్వాసం వ్యక్తం చేసి నిరంతరం ప్రజాసేవ కోసం పోరాడాలని చెప్పేసి మీ అందరికీ కూడా మరొకసారి మనవి చేసుకుంటూ, మరి ముఖ్యంగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రంపచోడ నియోజకవర్గంలో విజయానికి దోహదపడినటువంటి నాయకులకు, కార్యకర్తలకు, అలాగే మారేడుమిల్లి మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, అభిమానులకు, మరి అదేవిధంగా ఈ రంపచోడ నియోజకవర్గం ప్రజలందరికీ కూడా మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను.